ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 24వ ఆదివారము. ప్రభువు తన తలంపు మార్చుకొని అతడు ఇజ్రాయేలీయులకు తలపెట్టిన కీడు విరమించుకొనెను. మొదటి పట్టణము నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 13వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 13వ వచనము నుండి 14వ వచనం వరకు. ప్రభువు మోషేతో, నీవు వెంటనే కొండ దిగి క్రిందికి పొమ్ము. నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులైరి. వారు కన్ను మూసి తెరచునంతలో నా ఆజ్ఞ మీరిరి. పోతదూడను ఒకదానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇజ్రాయేలు ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన దేవర ఇతడేయని పలికిరి. ఈ ప్రజలు తీరు నాకు తెలియను, వీరికి తలబిరుసు ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు, నా కోపము గనగనమండి వారిని బుగ్గిచేయును. కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును అనెను. కానీ మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? నీ సేవకులకు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె లెక్కకు అందకుండునట్లు చేసేదనను. నేను మాట ఇచ్చినట్లే ఈ గడ్డనంతటిని మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వత భుక్త మగును అని నీ పేరు మీదుగానే నీవు వాగ్దానము చెయ్యలేదా అని మనవి చేసెను. కనుక ప్రభువు తన తలపు మార్చుకొనెను. అతడు ఇజ్రాయేలీలకు తలపెట్టిన కీడు విరమించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళెదను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళెదను. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకమునకు తరలివచ్చెను. 2వ పట్టణము పునిత చిన్నప్ప గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు. 2వ పట్టణము పునిత చిన్నప్ప గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిని కావించినందుకు నాకు కృషి చేయుటకు శక్తిని ఒసగిన మన ప్రభువగు క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞతలను అర్పించుకొనుచున్నాను. పూర్వము నేను ఆయనను దూషించి ఉన్నను, ఆయనను హింసించి అవమానించినను. నన్ను కనికరించి ఎంచి తన సేవకు నన్ను నియమించినందుకు నేను ఆయనకు కృతజ్ఞతడను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని, కనుక దేవుని దయ నాకు లభించెను. క్రీస్తు యేసుతో ఐక్యమగుట వలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములను నాకు అనుగ్రహించి మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగా కురియించెను. అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలివచ్చెను. ఇది నమ్మదగినది, సంపూర్ణ అంగీకార యోగ్యమైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను, అందువలననే క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును కనికరమును చూపెను. ఇక ముందు నిత్య జీవము పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారందరికీ నేను ఆదర్శప్రాయుడనై ఉండుటకే ఆయన ఇట్లు చేసెను. అమరుడను, అగోచరుడను, నిత్యుడును, రాజునగు ఏకైక దేవునకు సదా గౌరవ మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఈనాటి సువిశేషము పునీత లూకాగారు రాసిన సువిశేషము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 32వ వచనము వరకు. సుంకరులు పాపులు అందరును యేసుబోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యములోనే విడిచిపెట్టి దానిని వెదుకుటకై పోవును గదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారులను పిలచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పెను. అట్లే హృదయ పరివర్తనము అవసరము లేని 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. 10 నాణ్యములున్న స్త్రీ అందులో ఒకటి పోయిన ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు పట్టుదలతో వెదకదా. అది దొరకగానే స్నేహితురాండ్రులను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి, నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకునిన నాణ్యము దొరికినది అని చెప్పెను. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. యేసు ఇంకను వారితో ఇట్లనెను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమునంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా, అతడు వానిని తన పొలములు పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతూ పొట్టనింపుకొన ఆశపడుచుండెను. కాని అదియు వానికి కరువయ్యెను. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరూ పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కాని నేను ఇక్కడ ఆకలికి మలమలలాడుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికిని నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడు అని అనిపించుకొనదగను, నీ పనివారలలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి, వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. వానిని దూరము నుండి చూడగానే తండ్రి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను దేవునకును నీకును ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారుడని అనిపించుకొనదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలిన వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును కాలికి చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుకలు చేసుకొందము,
ఏలయనా, మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మటవారు విందు చేసుకునసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చుసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించెను అని వాడు చెప్పెను. అందుకు అతడు మండిపడి, లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బతిమాల సాగెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడును నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడును ఒక మేకపిల్లనైనను ఇచ్చియుండలేదు. కాని నీ సంపదను వేశ్యలతో పాడుచేసి ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే అతని కొరకు నీవు క్రొవ్విన కోడదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎప్పుడును నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట న్యాయము. ఏలయనా, చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.